స్టోరీ అనడానికి 100% యాప్ట్ టైటిల్. ఫస్ట్ అజయ్ భూపతి గారి ఇంటికి వచ్చి ఖర్చు చెప్పినట్టు ప్రతి సీను నేను కొంతసేపు వింటే డ్రిఫ్ట్ అయిపోతాను. కథ వింటుంటే కొంతసేపటికి మనకి ఎక్కడైనా ఇంట్రెస్ట్ తగ్గితే అసలు హోల్డ్ చేసి ఎవ్రీ సీను అలా హోల్డ్ చేసి అలాగ ఆశ్చర్యంతో విని ఆపకుండా విన్న కథ అండి ఇది. ఇది పెద్ద హిట్ అవుతుందని విన్నప్పుడు ఒక వైపు వస్తుంది చూసారు. అలాగే తీస్తున్నప్పుడు ప్రతి యాక్టర్కి ప్రతి వాళ్ళకి అలా అనిపించింది. తీసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ పోస్ట్ ప్రొడక్షన్లోనే వాళ్ళందరూ కూడా అలాగే అంటున్నారు. ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేసిన అరగంటలోనే అందరూ అంటున్నారు. సో ఆ పాజిటివ్ ఇది ప్రతి వాళ్ళకి ఈ సినిమా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కడ ఏ స్టేజ్లో చూస్తున్నారు ప్రొడక్షన్లో హిట్ అవుతుందన్న మాట వింటున్నారు. సో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ని అజయ్ భూపతి గారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరుకుతున్నారు. ఎందుకంటే ఎంతమంది యాక్టర్స్ ఉన్నా టెక్నీషియన్స్ ఉన్నా డైరెక్టర్ స్క్రిప్ట్ ఆ థాట్ వెళ్ళే వెహికల్ ఎక్కి మనం కూర్చుంటే ఆటోమేటిక్గా డెస్టినేషన్ కరెక్ట్ అయిపోతుంది. మనం ఎంత కష్టపడి ఏం చేసినా బ్లడ్ వామిటింగ్ చేసినా పోయి హాస్పిటల్కి వెళ్ళారు అంటారు, కానీ కరెక్ట్ వెహికల్ ఎక్కి కూర్చోపోతే ఆ సినిమా ఆడదు. అది డైరెక్టర్ గారి చేతిలోనే ఉంటుంది. లక్కీ ఈ సినిమా RX 100 మేము వర్క్ చేయడం, ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని ఎలా తీశారో ఆయన కాన్ఫిడెన్స్ తీస్తున్నంతసేపు ఆ సెట్లో అటు దర్శకుండా చూస్తుంటే తెలిసిపోతుంది ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఆయన అనుకున్న తీయడం చాలా గొప్పగా. అలాగే అశోక్ రెడ్డి గారు విఠల్ రెడ్డి గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, ముఖ్యంగా కార్తీ ఓన్ ప్రొడక్షన్ అదే అయినా నేను మనసుగా ఆయన చూసినప్పుడు ఫస్ట్ షాట్ ఆయనతో యాక్ట్ చేసినప్పుడు అనిపించింది ఈ సక్సెస్ ఈ హీరో మంచి యాక్టర్ అన్నది పేరు వస్తుంది ఇదే రాస్తారు రివ్యూస్లో అనిపించింది నాకు. నేను అనుకున్నాను నేను చేసిన సీన్స్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని కాదు, చేస్తుంటే అందులోకి వెళ్ళిపోయాడు అతను ఆ ఉణుకు ఆ తల ఒక ఉన్మాదంలో వెళ్ళి చేసే సీన్స్ అతను చూసి కొన్ని ఇంట్రాక్షన్ మీరు సక్సెస్ అండి సినిమా తర్వాత అంత తప్పించి ఫిజిక్ కానీ అలాగ ఆయన చేసిన విధానం. అలాగే విష్ గ్రేట్ ఇవాళ ఈ సినిమాకి ముఖ్యమైన ఇది పాయల్, అలాగే గ్రేట్ఫుల్గా ఈ సినిమాలో షోల్డర్స్ మీద పెట్టుకొని చాలా ఇంపార్టెంట్. మీకు సినిమా చూస్తే రేపు తెలుస్తుంది ఆవిడ క్యారెక్టర్ ఇప్పుడు రివీల్ చేయలేను. షీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్. రామ్రెడ్డి గారికి, విశాల్ భరద్వాజ్ మన చేతన్ భరద్వాజ్ గారికి, వీళ్ళందరూ టెక్నీషియన్స్ కొత్త వాళ్ళు, రామ్రెడ్డి గారు పాత అయినా అందరూ ఇంట్రడ్యూస్ అవ్వడానికి వీళ్ళందరికీ అజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అశోక్ రెడ్డి గారికి, ముఖ్యంగా రామ్కి గారు. అంత పెద్ద హీరో ఒకప్పుడు ఆ హీరో ఒక క్యారెక్టర్ అతనితో ఫాలో అయ్యి ఒక డాడీ లాంటి పాత్ర, ఎవరండి ఎవరు చేస్తారండి ఎవరు చేస్తారండి అంటే ఆయన వెళ్ళి రామ్కి గారిని మెడ్రాసులు పట్టుకొని ఆయన ఒప్పించి ఆయనతో ఫ్యాంటాస్టిక్ యాక్టర్, మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ ఒక పెద్ద క్యారెక్టర్ యాక్టర్ ఈ రకంగా ఇలా అన్నీ ఈ సినిమాలు అన్నీ మీకు జరుగుతాయి అన్న నమ్మకం ఉంది. ఎవరు హరీష్ శంకర్ గారికి నిన్న ట్రైలర్ చూపిస్తాను కొట్టేసుకుంటున్నాడు కాళ్ళు చూస్తే ఏం తీశాడు అలాంటి ఒక ఆయన చేసేటప్పుడు మనం బాగుందన్న ఆయన ఏం పెద్ద నవ్వడం మన అజయ్ గారు అది కొంచెం ఎలా ఉన్నారు మనం చేయించినా కూడా అంతే అమ్మాయి ఈయన ఎవరన్నా బాబా అనిపించింది ఓపెనింగ్. కానీ చూస్తుంటే ఆయన అనుకున్నది ఏమండి. సో ఇంకా అది ఇంకా టేకింగ్ కానీ అదొక ఇద్దరికి చాలా బాగుంది, రామరెడ్డి గారికి అజయ్ గారికి. ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంత బాగా అందరినీ చూసుకొని ఆ స్క్రిప్ట్ని నమ్మి తీశారండి మెయిన్. ఆ స్క్రిప్ట్ లేకపోతే మనకి ఎన్ని కష్టాలు పడినా బుడిదిలో పోసిన పన్నీరే. ఏమో అనిపించింది మాకు ఇవాళ తీసిన స్టేజ్ కూడా ఇవాళ ఎవరు చూస్తున్నా వాళ్ళ వాళ్ళగా ఇందాక ఒక యాక్టర్ కూడా చూసాం మరి ఏం వెంట్రుకులు నిక్కబడాయి సార్ హిట్ సార్ అండి హిట్ అన్న మాట. RX 100 రెచ్చగొడుతుంది మీ అందరినీ కోసం. జనరల్గా 100 డేస్ పక్క అంటారు కదా, పక్కన ఇంకో 0 కూడా యాడ్ చేసుకుంటే బెటర్ ఏమో. అండ్ ఇందులో స్పెషల్గా హీరోయిన్ డ్రై చేయడం RX 100ని బెడ్షీట్ కప్పుకుంటాం, ఇక్కడ మడ్ ఉంది మట్టి దాంట్లో అంటే అలాంటి డిఫరెంట్ ఐడియాస్ డిఫరెంట్ షాట్స్ హై అర్థమైంది. ఎస్ మా వర్కే మాట్లాడుతుంది అని టీజర్ ఆల్రెడీ చాలా చెప్పేసింది. అజయ్ గారు మాత్రం చాలా సైలెంట్గా సాఫ్ట్గా ఉన్నారు, మేము వెయిట్ చేస్తున్నాం సో ప్లీజ్. కొంచెం టెన్షన్గా ఉంది ఇది యాక్చువల్లీ. ఈ ట్రైలర్ నేను కొంతమంది చూపించానండి బయట, నేను చూపించగానే కొంతమంది ఏమన్నారంటే ఫస్ట్ ఇది తమిళ సినిమాలో ఉంది అన్న. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే రా నేటివిటీ మూవీస్ తమిళ్ మలయాళ వాళ్ళ సొంతమేనా మన తెలుగు వాళ్ళ సొంతం కాదా మనం తీయలేమా. ఇంకోటి ఏంటంటే మనకు చాలా నేటివిటీస్ ఉన్నాయి, మనకు హైదరాబాద్లో ఉంటే ఒక నేటివిటీ, అటు కరీంనగర్ వెళ్తే ఒక నేటివిటీ, వరంగల్ వెళ్తే ఒక నేటివిటీ, విజయవాడ వెళ్తే ఒక నేటివిటీ, వైజాగ్, శ్రీకాకుళం, కోనసీమ, కడప, ఇవన్నీ అంటే మనకు చాలా నేటివిటీలు ఉన్నాయి, మనం దాన్ని ఎప్పుడూ పట్టుకోము.
సో నేను కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ జానర్కి వెళ్ళి ఒక డిఫరెంట్గా తీయాలి, ఏదైనా ఎక్స్పెరిమెంటల్ తీయాలి స్టోరీ అని అనుకుని తీసిన సినిమా ఈ ఆర్ఎక్స్ 100 అనేది. ఒకటి ఏంటంటే నేను ఎక్కువ చెప్పను కానీ ఒక్కటి చెప్పగలను, మన తెలుగు సినిమాలు కొన్ని పరిధులు ఉంటాయండి స్టోరీస్ రాసుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ, ఆ పరిధులను దాటి వెళ్ళిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ మూవీలో మన ఆర్ఎక్స్ 100లో. డెఫినెట్లీ అని చూస్తారని అనిపిస్తుంది నాకు. అలాగే ఏం చెప్తే చేసే హీరో అడగకుండానే ఇచ్చే ప్రొడ్యూసరు, ఒక కొత్త డైరెక్టర్కి ఇంకా ఎంతకన్నా ఏం కావాలి. సో చాలా బాగా వచ్చింది, చాలా నేను చాలా తీయడానికి కూడా చాలా ఒక మేము ఆత్రేయపురం అనే ఊళ్ళో తీసాం మొత్తం అంతా. ఆ ఊరు గ్రామ ప్రజలు కానీ లేకపోతే పంచాయతీ కానీ మాకు చాలా హెల్ప్ చేశారు, ఎందుకంటే నాది అదే ఊరు. సో ఇక ఏంటంటే ఆర్ఎక్స్ 100 టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది, అసలు ఆ టై నాకు ఆ బండి సౌండ్ విన్నప్పుడు కానీ లేదంటే ఆర్ఎక్స్ 100 అనుకున్నప్పుడు కానీ ఒక యారగెంట్, ఒక యారగెన్స్ కనిపిస్తుంది ఆ బైక్లో, ఆ సౌండ్లో కానీ ఏ లేదంటే ఆ బైక్స్ నడిపేవాళ్ళు కూడా. మనం ఒక బుల్లెట్ అంటే ఒక విలన్ గుర్తొస్తాడు మనకి, స్కూటీ అంటే ఒక అమ్మాయి, పల్సర్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్, యమహా ఆర్ఎక్స్ 100 అని ఒక మాసీ ఫెలో యారగెంట్ ఫెలో గుర్తొస్తాడు నాకు ఎప్పుడు. సో నా హీరో క్యారెక్టర్ కూడా అదే సినిమాలో, యారగెంట్ క్యారెక్టర్ చాలామందిని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అసలు, ఎవరిని చేస్తున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది, డిస్టర్బ్ అయిన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటనేది నా ఆర్ఎక్స్ 100 అన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ. ఇంకా ముందు ఎప్పుడు మీరు చూడలేనటువంటి లవ్ స్టోరీ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దెన్ అన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ చూడండి, జూన్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికీ, పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు అండి. నాకు డైరెక్టర్ గారు వీరు పోట్లా గారి దగ్గర పరిచయం, ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి దీనిలో, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరూ చూసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని మెప్పిస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ థ్యాంక్ యూ అండి. నాకు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పరిచయం, కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పటి నుంచి కూడా తను అంటే బాగా క్లోజ్గా చాలా నాకు ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు కూర్చోబెట్టి కథలు చెప్తుండేవాడు. ఆ స్టోరీస్ చెప్పేటప్పుడు అంటే ఇందాక రావు రమేష్ గారు ఏదో చెప్పారు అంటే షేక్ అండ్ ఇలా చాలా కూల్గా వేస్తాడు, కూల్గా నవ్వుతాడు అని, అంతవరకు నిజమైనా స్టోరీ చెప్పేటప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయి ఆ క్యారెక్టర్స్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చెప్తాడు. ఒకరు సందర్భాల్లో ఇలా గట్టిగా నా కాలర్ పట్టుకున్న సందర్భం కూడా ఉంది. సో అంత వైలెంట్ మనిషి బేసిక్గా. సో అందుకని తను ఎప్పుడు స్టోరీ చెప్పినా కొంచెం తన చేతికి అందకుండా దూరంగా కూర్చుని ఉంటాం నాకు అలవాటు. కొట్టే యా తప్పదు అది ఈయనతో. సో ఇప్పుడు యాక్చువల్గా ఏ సినిమాకైనా కూడా టైటిల్, పోస్టర్ అండ్ ట్రైలర్ ఈ మూడే ముందు ఆడియన్స్కి ఒక హుక్లో పెట్టేవి. ఫస్ట్ టైటిల్ ఆర్ఎక్స్ 100 పెట్టినప్పుడు ఏంటి టైటిల్ ఏంటి అని చెప్పి ఒక డిస్కషన్ అనేటువంటిది వచ్చింది. తర్వాత పోస్టర్ రాగానే వావ్ అన్నారు, ఇప్పుడు ట్రైలర్ చూసి సూపర్ అంటున్నారు అందరూ. అందరూ అని ఎందుకంటానంటే ఇప్పుడే చూస్తున్నాను నేను ఆల్రెడీ ఫేస్బుక్లో, అంటే మా కంపెనీ మా రామ్ గోపాల్ వర్మ టీమ్కి సంబంధించినటువంటి వేరే అవుట్సైడర్స్ చాలామంది ఆల్రెడీ షేర్ చేస్తున్నారు. చాలా హై ఇంటెన్సిటీతో ఉంది ట్రైలర్ అది అని చెప్పాను. సో ఇదంతా కూడా ఏంటంటే ఆ పర్టికులర్ ఇంటెన్సిటీ అజయ్ యొక్క నేచర్లోంచి వచ్చింది. సో ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ నేచర్ అనమాట. సో ఇందాక ఆవిడ అడిగిన ప్రశ్నకి ఆన్సరు, వీ కెన్ కాల్ అజయ్ ఏ న్యాచురల్ డైరెక్టర్. సో హీస్ ఎ న్యాచురల్ డైరెక్టర్ అండ్ ఈ ఫిల్మ్ ఖచ్చితంగా అజయ్ చెప్పినట్టుగా చాలామందిని ఆకట్టుకుంటుంది. అండ్ పక్క భాషల ఇండస్ట్రీస్ కూడా ఈ సినిమా మీద కన్నేసి అక్కడ కూడా ఒక రీమేక్లు ఇదే మూవీని చేయమంటారని చెప్పని నేను ఆశించడం కాదు ఘంటాపథంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ట్రాయింగ్ అంటే న్యూ సాంగ్స్ ఫర్ దిస్, ఎందుకంటే అజయ్ వెన్ హీ మెట్ మీ హీ టోల్డ్ మీ అబౌట్ ద మూవీ, ఇట్స్ జస్ట్ నాట్ అనదర్ మూవీ, దీంట్లో చాలా నేటివిటీ అండ్ రా, యాజ్ హీ సెడ్ ఎవ్రీ రీజన్ హ్యాస్ అ నేటివిటీ. ఐ మస్ట్ థ్యాంక్ హిమ్ ఫర్ ది ఆపర్చునిటీ. అజయ్ థ్యాంక్ యూ సో మచ్. రియలీ వెన్ ఐ ఫస్ట్ సా ద ట్రైలర్ ఇట్ వాస్ నాట్ సంథింగ్ ఎల్స్, నాట్ జస్ట్ అనదర్ ట్రైలర్, ఇట్ హ్యాడ్ సంథింగ్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉండే, దెర్ ఆర్ వెరీ ఫైన్ ఎలిమెంట్స్ ది రూరల్ ఏరియాస్ అండ్ ఆల్, సో ఐ లవ్ స్కోరింగ్ టు దాట్. యా అండ్ ఇట్స్ జస్ట్ నాట్ అనదర్ మూవీ, ఇట్స్ రియలీ అమేజింగ్ ఉంది ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దీస్ గైస్ లుక్ అమేజింగ్ టుగెదర్. యా అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో, థ్యాంక్ యూ సార్.
నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి, డైరెక్టర్ గారికి మన అజయ్ గారికి థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఫైట్స్ అండి చాలా న్యాచురల్గా ఉంటాయి ఈ మూవీలో. ఎలా వచ్చాయంటే సూపర్గా వచ్చాయి ఫైట్స్, ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చాయి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అజయ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఒక యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు ఒక సాంగ్ చేయాలనే పర్స్పెక్టివ్తో ఉంటారు. అయితే అజయ్ గారు ఏంటంటే ఎగ్జాక్ట్లీ లైక్ అతనికి ఏం కావాలో ఎగ్జాక్ట్గా తెలుసు. లైక్ ఈ పర్టికులర్ ఎమోషన్కి ఇలా ఉండాలి, ఆ రానెస్ ఇలా క్యారీ అవ్వాలి, ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఇలా ఉంటాయి, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా చెప్పే డైరెక్టర్ యాక్చువల్లీ. సో నాకు చాలా హెల్ప్ అయింది, మంచి అవుట్పుట్. నేను నా మ్యాక్సిమం ఎఫర్ట్ నేను పెట్టాను సాంగ్స్ మీద. సో చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద పాయింట్, సాంగ్ చేయడం ఒకటైతే సాంగ్కి సపోజ్ ఇలా ఈ పర్టికులర్ సింగర్ ఉండాలి, ఈ పర్టికులర్ రివ్యూ ఉండాలి అనేది పర్ఫెక్ట్ ఒక క్లారిటీతో ఒక మ్యూజిక్ కంపోజర్ ఉంటారు. సో దానికి యాక్చువల్గా చాలా హెల్ప్ చేసేది ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్ రోల్ చాలా పెద్దది ఉంది అక్కడ. సో ఈ విషయంలో అయితే సీరియస్లీ అశోక్ గారు చాలా ఎంకరేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ లైక్ ఇలా ఉండాలి, ఇలా ఈ పర్టికులర్ వ్యూకి ఇలా ఉండాలి అని నేను చెప్తే సేమ్ దానికి ఏం పర్లేదు చేద్దాం అని కాన్ఫిడెన్స్ నా మీద పెట్టారు. సీరియస్లీ అందరం కలిపి చాలా హార్డ్ వర్క్ చేసాం, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బికాస్ మై ఫీల్డ్ ఇస్ డిఫరెంట్ అండ్ మీ ఫీల్డ్ ఇస్ డిఫరెంట్, సారీ ఫర్ ఇన్కన్వీనియంట్. అంటే యాక్చువల్లీ ఐ డోంట్ నో వాట్ టు టాక్ హియర్, బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్ అబౌట్, నేను ఒకరోజు షూటింగ్ వెళ్ళాను బట్ అజయ్లో ఉన్న ఆ బర్నింగ్ డిజైర్ నేను కూడా నేర్చుకున్నాను, నేను ఇలా ఉండాలని చెప్పేసి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, వెరీ గుడ్, చాలా బాగా ఉంది అనుకు. అలానే సో రామ్కి గారిని నేను ఎప్పుడో సింధూర పువ్వులో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ది బెస్ట్, బికాస్ రిగార్డింగ్ కార్తిక్ ఐ డిడ్ నాట్ టెల్ ఎనీథింగ్. సో ఒకసారి పక్కనే నిల్చుంటే చూడాలని ప్లీజ్. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్ అండి. అండ్ యాక్చువల్లీ ఈ స్టోరీ ఫస్ట్ నాకు అజయ్ గారు స్టోరీ చెప్తూ సినిమా చూపించేశాడు అప్పుడు యాక్చువల్లీ. సో మీద పడి 2 గంటలు స్టోరీ చెప్పాడండి. అసలు ఆ స్టోరీ చెప్పిన తర్వాత టైటిల్ ఏంటి అజయ్ అన్నప్పుడు RX100 అన్నాడు. అంత ఇంకా అసలు అక్కడ నేను షాక్, RX100 అనగానే నా లైఫ్లో ఫస్ట్ బైక్ అది. ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ చూసిన తర్వాత. మళ్ళీ కాసేపు ఆలోచించాను, ఇస్ ఇట్ రియల్లీ టైటిల్ ఏంటి అది ఇది అనుకున్నాను కానీ, బట్ ఆ తర్వాత రియల్లీ స్టోరీ తగ్గట్టుగా టైటిల్. అండ్ ఈ యాక్చువల్లీ మేము స్టోరీ విని పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ అక్టోబర్లో స్టార్ట్ చేసామండి. అండ్ డిసెంబర్లో ఒక షెడ్యూల్ అయింది, అండ్ జనవరి ఫిబ్రవరి గ్యాప్, ఆ తర్వాత మార్చ్లో ఇంకో షెడ్యూల్ అయింది. సినిమా అంతా అయిపోయింది అండ్ మొత్తం షూటింగ్ అంతా, ఒక సాంగ్ మిగిలింది అండ్ ఆ సాంగ్ కూడా అయిపోతుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చేసి నేను మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను ఏంటి అంటే, ఇప్పుడున్న యంగ్స్టర్స్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి డెఫినెట్గా వాళ్ళంతా రిలేట్ అవుతారు అండ్ దే విల్ లైక్ ఇట్. అఫ్ కోర్స్ ఎవ్రీబడి, బట్ దే విల్ రిలేట్ అండ్ ఎక్కడో దగ్గర. అండ్ బికాస్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ RX100 అనేది ఒక దాంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అవపడుతుంది నాకు. అండ్ సో మేమంతా ఎక్కడెక్కడికో తిరిగేసి టైటిల్ పర్మిషన్ తీసుకొని, అండ్ ఇనీషియల్గా మాకు పర్మిషన్ రాలేదు, ఆ తర్వాత నిజంగా అండ్ థ్యాంక్స్ టు RX100 యమా కంపెనీకి అండ్ గాట్ ద పర్మిషన్ RX100 అని. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే నిజంగా చాలా డిసిప్లిన్డ్ అండ్ డెడికేటెడ్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు నేను కార్తీక్ అనుకుంటున్నాను డైరెక్టర్ గారు ఎలా మాట్లాడతారు అని. అండ్ రియల్లీ సూపర్ టాక్ సార్. అండ్ బికాస్ తనని షూటింగ్లోనే చూశాను కానీ ఇలా మాట్లాడి నేను ఎప్పుడు చూడలా. అండ్ అబ్సల్యూట్లీ, అండ్ నార్మల్గా తను బయట ఎలా ఉంటాడో స్టేజ్ మీద అలాగే మాట్లాడాడు. అండ్ వెరీ డిసిప్లిన్ హార్డ్ వర్కింగ్, మేమందరం కలిసి మా టీం అంతా మేము పని రాక్షసుడు అంటాం మేమంతా. బికాస్ రియల్లీ నాకు తెలిసి లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ అంటే 24 అవర్స్లో 14 to 15 అవర్స్ వర్క్ చేస్తున్నాడు టుడే ఆల్సో స్టిల్. అండ్ రియల్లీ హ్యాపీ, నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి డైరెక్టర్ తోటి, అజయ్ భూపతి లాంటి డైరెక్టర్ తోటి వర్క్ చేయడం. అండ్ ద సేమ్ టైమ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రదర్ విఠల్ రెడ్డి గారు. అండ్ కార్తీక్ గురించి ఇంకేం చెప్పను, మా అన్నయ్య గారు అబ్బాయి కార్తీక్. అండ్ ఈ సినిమా నిజంగా అంటే ఈ సినిమాలో ఒక
ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది, శివ అనే ఒక క్యారెక్టర్ని ఎలా ఉంటుంది అనేది మీరు కార్తీక్ని చూసి ఆయన టాలెంట్ ఆయన హార్డ్ వర్కింగ్ అండ్ తన యాక్షన్ కానీ ఇంకేదైనా మీరు సినిమా చూసి చెప్పండి. అండ్ సో ఐ డోంట్ నో, ఇంకా ఐ మీన్ లైక్ యూనో చైతన్య మ్యూజిక్ ఈజ్ వెరీ సూపర్ అండ్ 7 సాంగ్స్ అండి ఈ సినిమాలో. అండ్ సో తెలుగు అంటే తెలుగు ఇండస్ట్రీకి మీరందరూ మాకు మా చిన్న టీం అంటే అఫ్ కోర్స్ ఇదంతా మా చిన్న మా టీం వర్క్ అండి, మొత్తం అందరూ చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాము. అండ్ జూన్ ఎండింగ్లో పిక్చర్ రిలీజ్ అవుతుంది అండ్ డెఫినెట్గా ఈ మూవీ మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటూ అండ్ మా చిన్న టీంని ఎంకరేజ్ చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక యంగ్ కార్తీక్ యంగ్ టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ గైని వెల్కమ్ చేస్తారని అండ్ మా అందరినీ బ్లెస్ చేసి విష్ చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇనిషియల్గా మేము పాయల్ని అనుకున్నప్పుడు తను ఒప్పుకుంటుందో లేదో అని చెప్పి అనుకున్నాం, తర్వాత రియల్లీ షీ డిడ్ గుడ్ జాబ్. అండ్ అండ్ తర్వాత మాకు అజయ్ గారు స్టోరీ చెప్తున్నప్పుడు రావు రమేష్ గారిని అలా ఊహించుకొని స్టోరీ చెప్పాడండి. సరే రావు రమేష్ గారు ఒప్పుకున్నారు, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ రామ్కి గారు క్యారెక్టర్ ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నప్పుడు అజయ్ గారు చెప్పారు రామ్కి గారు అని. రామ్కి గారి గురించి ఎప్పుడైతే చెప్పినప్పుడు మాకు సింధురూపు గుర్తొచ్చిందండి. ఇప్పటికి కూడా చాలా మందికి నాకు తెలియదు, ఎంతమంది యంగ్ పీపుల్కి తెలుసో తెలియదో, సింధూర పువ్వు అనే ఒక సాంగ్ సూపర్ హిట్ సాంగ్. ఐ మీన్ లైక్ ఈ రోజుకి నాకు తెలిసి యాక్చువల్లీ షూటింగ్ వచ్చినప్పుడు తెల్ల గడ్డంతోటి అయినో ఆ క్యారెక్టర్లో ఉండిపోయాడు. నిజంగా చూడండి ఈరోజు కార్తీక్కి బ్రదర్ లాగా ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ అశోక్ జీ అండ్ అజయ్ డైరెక్టర్ బికాస్ ఐ థింక్ ఐ హవ్ డన్ అరౌండ్ 100 ఫిల్మ్స్ టిల్ నౌ. ఐఎమ్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఐ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్ వెన్ ద డైరెక్టర్స్ ఆర్ టెలింగ్. అజయ్ కేమ్ అండ్ టోల్డ్ మీ ద సబ్జెక్ట్, సో ఐ న్యూ దట్ లాట్ ఆఫ్ పీపుల్ సే సబ్జెక్ట్ ఇన్ అ వెరీ నైస్ మేనర్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎక్స్ప్లోటేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ద షూటింగ్ స్పాట్ దే వోంట్ బి ఏబుల్ టు టేక్ దట్ ఐ మీన్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. ద ఫస్ట్ డే ఐ కేమ్ అండ్ షాట్ ఫర్ దిస్ ఫిలిం ఐ రియలైజ్ దట్ ఐ హవ్ కమ్ ఇన్ అ వెరీ గుడ్ హ్యాండ్ మిస్టర్ అజయ్. టిల్ ద లాస్ట్ డే హీ వాస్ వర్కింగ్ లైక్ నో లైక్ ఎనీథింగ్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్సో. సో తెలుగు ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ లైక్ అజయ్, దట్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ 4 థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ లైక్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ ద వే హీ ట్రీట్స్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇస్ లైక్ యునో ఆల్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ లైక్ అ గెస్ట్ ఈస్ హీ ట్రీట్స్ ఆల్వేస్ టిల్ నౌ హీ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ టు ఎవ్రీబడి నాట్ ఓన్లీ మీ విత్ ఆల్ ద ఆర్టిస్ట్. అండ్ వన్ ఇస్ ద గుడ్ ప్రొడ్యూసర్ ఇస్ గోయింగ్ టు కమ్ టు దిస్ తెలుగు ఇండస్ట్రీ. ద అదర్ థింగ్ ఇస్ వెరీ గుడ్ హీరో అండ్ హీస్ అ వెరీ హంబుల్ పర్సన్ ఈవెన్ దో హీ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హిస్ యాటిట్యూడ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ హిస్ హార్డ్ వర్క్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ హిమ్ టు గ్రేట్ ప్లేసెస్ అండ్ పాయల్ ఇస్ ఇస్ వెరీ బోల్డ్ యాక్ట్రెస్ ద వే షీ హెస్ యాక్టెడ్ అండ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సీన్స్ విత్ ద షీ ఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఈవెన్ షీ హ్యాడ్ గాట్ ద ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఆల్సో లాస్ట్ ఇయర్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద సక్సెస్ అండ్ ఎస్పెషలీ ఐ అండ్ రామిరెడ్డి అవర్ కెమెరామెన్ రామిరెడ్డి అండ్ అజయ్ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఐ థింక్ ఐ హవ్ డన్ అరౌండ్ 30 డేస్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ డైరెక్టర్ అండ్ రామిరెడ్డి హెస్ నెవర్ స్పోకన్ టు మీ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ దిస్ ఫిల్మ్ ఆర్ ద క్యారెక్టర్ ఆర్ ద సీన్ ఆర్ ద డ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్ నథింగ్ ఎల్స్ హీ హెస్ స్పోకన్ టు మీ టిల్ నౌ ఓన్లీ ద సబ్జెక్ట్స్ హీ ఈస్ సో కాన్సన్ట్రేటింగ్ అండ్ హీ సో హార్డ్ వర్కింగ్ సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ ద టీమ్ గ్రేట్ సక్సెస్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద లిరిసిస్ట్ అండ్ ఎవ్రీబడి యూనో స్టంట్ మాస్టర్ ఎవ్రీబడి ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ డెఫినెట్లీ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రాక్ థ్యాంక్ యూ సో మచ్ కి నమస్కారం దిస్ ఇస్ వాట్ ఐ హావ్ లర్న్డ్ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి అవుట్ హియర్ ఫర్ యువర్ ప్రెషియస్ టైమ్ అండ్ వుడ్ లైక్ టు షేర్ సమ్ ఐ మీన్ వాట్ ఐమ్ థింకింగ్ రైట్ నౌ విత్ యూ పీపుల్ See, for last 2-3 years, I have been waiting for a good chance in South. I have been getting calls also, but I was looking for something really good in which I can play. You know, I'll get as an actor, I would say I'm a little greedy. Like, I really want something to play, variety and something like that. And one fine day, I got a call from their production house, Karthik Production House. And they were like, we have come up with very good script. Just listen to it. And I was like, okay,
I listened to it, and when I was hearing the script, he narrated me the script, my director, Ajay sir, he was directing me, like, he was narrating me, like, as if everything is happening. You know, I got so, so mesmerized, and straight away, I said yes to this movie. I mean, I'm really thankful that I got this script to play. I was actually craving for such type of script. You know, woman-centric, I played every character, every emotion, as you have seen the trailer, I'm sure you must have liked that trailer. So yeah, I got everything to play in this movie, and as it's my debut in Telugu, I'm sure people gonna support me, people gonna love me. Thank you so much. And I would like to thank everybody out here, my producers. Karthik, if I talk about Karthik, he's the most humble person on set, seriously. I mean, so down to earth, and just because of that chemistry, I think you can see the chemistry also. So yeah, thank you so much. Thank you, my producers. Thank you, Ajay Garu. I'd say he's the best director so far I have worked with. I mean, I am completely a director's actor, and he, you know, he pulled out that everything out of me. Thank you so much, Ajay sir, and thank you so much, entire team of RX100. Thank you so much. Per Karthikeya. ఈ సినిమా ఈ సినిమా నేను హీరో అన్న పదం వాడి ఈ సినిమాని తక్కువ చేయాలనుకోవట్లేదు బికాజ్ ఐ ఫీల్ ఈ స్క్రిప్ట్కి ఈ ఈ స్క్రిప్ట్కి కానీ ఈ మూవీకి కానీ మేకింగ్కి కానీ హీరో హీరోయిన్ విలన్ అలాంటి పదాలు వాడితే వాటిని తక్కువ ఈ సినిమాని తక్కువ చేసిన ఫీలింగ్ వస్తుంది మీరు ఈ సినిమాని చూస్తే మీకు ఎక్కడ ఓకే ఇది సక్సెస్ అవ్వడం కోసం చేశారు లేకపోతే ఏదో హీరోని ఇంట్రడ్యూస్ చేయడం కోసం చేశారు అనేది 1% కూడా అనిపించదు జెన్యున్గా ఒక కథ చెప్పడానికి చేశారు ఆ సినిమా చూశాక మీకు ఆ ఊర్లో ఆ 5-6 క్యారెక్టర్స్ మధ్యలో ఉండే ఎమోషన్స్ వాళ్ళ మధ్యలో ఉండే డ్రామా వాళ్ళ మధ్యలో వచ్చే ఇంటెన్సిటీ వాళ్ళ మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ అవి కళ్ళకు కట్టినట్టు కనపడతాయి అండ్ మీరు టోటల్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు సినిమాలో అది ఎక్కడ సినిమా చూస్తున్నాను చెప్పి ఇది బాగుందా బాగాలేదా అది దాటి వెళ్ళిపోద్ది బయటకు వచ్చాక మీకు కొన్ని సినిమాలు బాగుందంటాం కొన్ని సినిమాలు బాగాలేదంటాం కొన్ని సినిమాలు బాగుంది బాగాలేదు కాదు అసలు అది ఇన్వాల్వ్ అయిపోయి అలా వచ్చేస్తాం సో దట్ దిస్ విల్ బి వన్ అమాంగ్ దట్ ఫిలిం ఐఎమ్ ప్రెటీ ష్యూర్ అబౌట్ దాట్ అండ్ ఎందుకంటే మేము ఈవెన్ యాక్ట్ చేసేటప్పుడు ఇది శివాలాగా నేను యాక్ట్ చేసినప్పుడు కానీ ఇందులాగా పాయల్ యాక్ట్ చేసినప్పుడు డాడీ రోల్లో రామ్కి గారు రావు రమేష్ గారు అలాగే నా ఫ్రెండ్ రోల్ లక్ష్మణ్ గారు అని కొత్త ఆర్టిస్ట్ని చాలా బాగా చేశారు ఇలా మా మేమందరం ఏ రోల్ ఎవరు యాక్ట్ చేసినా మేమందరం యాక్ట్ చేస్తున్నట్టు లేదు అది మా డైరెక్టర్ చెప్పేటప్పుడే మాకు ఇంజెక్ట్ చేసేటప్పుడే ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అలా కమర్షియల్గా అలా ఎప్పుడు ఇంజెక్ట్ చేయరు ఇంజెక్ట్ చేసేటప్పుడే మాకు ఎంత జెన్యున్గా సీన్ అప్రోచ్ అవ్వాలి మేము ఎంత ఫీల్ అవ్వాలి దాని నేను కొంచెం అంటున్నారు నేను పర్ఫార్మెన్స్ ఫస్ట్ మూవీ ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ చాలా బాగా చేశాను అని బట్ దట్స్ ఓన్లీ బికాజ్ ఆయన అంత బాగా నన్ను ఫీల్ నేను ఏదో సీన్కి వెళ్ళడానికి వెళ్ళి ఐ మీన్ సీన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నేను ఓకే నేను ఇప్పుడు యాక్టింగ్ ఇరిగి తీసేయాలి అలా అలా అనుకుని వెళ్ళలేదు అలా నాకు నేర్పించలేదు అజయ్ గారు నాకు నేర్పించేటప్పుడే క్యారెక్టర్ని ఫీల్ అయ్యేలాగా జెన్యున్గా నేను శివ అయ్యేలాగా శివలాగా నేను బిహేవ్ చేసేలాగా చేశారు ఎందుకంటే నాకు నేను పెరిగిన వాతావరణము కానీ చిన్నప్పటి నుంచి నేను చూసిన మనుషులు కానీ ఏది అసలు నేను ప్లే చేసిన క్యారెక్టర్కి సంబంధమే లేదు నేను అంత అరగెంట్గా ఎప్పుడు ఉండను నేను అంత అసలు ఆ సినిమా అక్కడ నీకు ట్రైలర్లో కనిపించినవి ఏవి నేను నిజ జీవితంలో చేసినవి కాదు ఏవి సో బట్ అజయ్ గారు అంత బాగా నాకు ఇంజెక్ట్ చేశారు అంత బాగా ఇంజెక్ట్ చేసి నన్ను శివలాగా తయారు చేశారు సో ఇది అండ్ అదే నాకు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా అజయ్తో అండ్ ఇట్ హ్యాపెన్ విత్ ఎవ్రీ వన్ ఇట్ హ్యాపెన్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇట్ హ్యాపెన్ విత్ ద డిఓపి ఇట్ హ్యాపెన్ విత్ ద ఎవ్రీ వన్ అండ్ ఈవెన్ ఎడిటర్ సార్ ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ మా మూవీకి ఆయన నేషనల్ అవార్డు విన్నర్ కబాలీ మూవీ కూడా చేశారు సో ఆయన ఒప్పుకోవడమే పెద్ద విషయం అలాంటిది ఆయన ఒప్పుకొని సినిమా చేస్తూ హీ ఆల్వేస్ కీప్స్ ఎంకరేజింగ్ సో ఆయన ఎప్పుడు మాకు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది అండ్ యా ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ సినిమాలో మీకు బయటకు వచ్చాక బాగా గుర్తుండిపోయే రోల్ హిందూ క్యారెక్టర్ పాయల్ ప్లే చేసింది
అండ్ ఇనీషియల్గా మేము స్క్రిప్ట్ విన్నప్పుడు అనుకున్నాం అన్నట్టు ఈ రోల్ ఎవరికి దొరుకుతుందో వాళ్ళ అదృష్టం అని. సో నిజంగా పాయల్కి రోల్ దొరకడం పాయల్ అదృష్టం. అండ్ ఇప్పుడు సినిమా చూశాక మాకు అనిపిస్తుంది పాయల్ చేయడం కూడా మా అదృష్టం అని. సో ఏమర్థం కాలే. ఐ వాజ్ సేయింగ్ యు ఆర్ లక్కీ టు గెట్ దిస్ రోల్ అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ ఫర్ దట్ రోల్. ఐ వుడ్ లైక్ టు సే ఆర్ట్ డైరెక్టర్, I mean, I consider myself really blessed and fortunate that I got this type of character, right? I mean, seriously, and he genuinely is a perfectionist. Sir, one more. Ek aur karenge. We love him. We love him to the core. And the screen space kuda ilage tinesindi. Nen ippudu maatladutunte tinesinattu. సో నేను పాయల్ ఉన్న సీన్స్లో 90% ఆఫ్ ద సీన్స్ మీరు పాయల్నే చూస్తారు. అంత బాగా చేసింది. లైక్ రియలీ లక్కీ టు హ్యావ్ హర్. అండ్ రావు రమేష్ గారు, ఆయన ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఆయనతో పాటు యాక్ట్ చేయడం అంటే కొంచెం భయం ఉండింది, బట్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఏదో క్రియేట్ చేస్తున్నాం, సంథింగ్ డిఫరెంట్ చేస్తున్నాం అని మాకు ఎంతున్నా, అలాంటి వాళ్ళు ఎవరన్నా మాకు భరోసా ఇస్తే ఇంకా నమ్మకంగా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. రావు రమేష్ గారు ఆయనకున్న స్టేజర్కి ఆయనకున్న స్టేజ్కి అక్కర్లేదు. మాలాంటి చిన్న సినిమాని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి వెళ్ళిపోవచ్చు, బట్ ద వే హీ ఎంకరేజ్ మీ, నన్ను కూడా చాలా బాగా చేస్తున్నావు ఇంకా చెయ్యి అని చెప్పడము, అజయ్ గారిని ఎప్పటికప్పుడు చెప్పడము, నాకు ఎప్పటికప్పుడు సినిమా చాలా బాగుందండి, స్క్రిప్ట్ చాలా బాగుంది, అసలు చేస్తున్న విధానం బాగుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. అంటే ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఆయన ఎలా యాక్ట్ చేశారు అది కొత్తగా నేను చెప్పేంత అర్హత నాకు లేదు, బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ, ఐ విల్ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ డాడీ, ఈ సినిమాలో ఆయన నాకు డాడీ కాదు, సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరే డాడీ. మోస్ట్ స్వీటెస్ట్ క్యారెక్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా అంతా శివ ఎంత ఎరగెంట్గా ఉన్నా డాడీ దగ్గర అయితే డాడీ బాయ్ లాగా ఉంటాడు. అండ్ నిజంగా సినిమాలో నాకు సెట్లో కూడా ఆయన డాడీలాగే ఉన్నారు. అంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఆల్వేస్ సజెషన్స్ ఇస్తూ, నాకు ఎప్పుడన్నా ఇప్పుడు ఆబ్వియస్లీ స్టార్టింగ్ స్టేజెస్లో నేను ఒక్కొక్కసారి కెమెరా ఇటు ఉంటే కొంచెం ఇటు పెట్టడం ఫేస్, లేకపోతే నా ఎక్స్ప్రెషన్ కనపడకుండా ఉండేటట్టు ఏమైనా చేయడం, దానికి ఆయన నాకు వచ్చి చెప్పడము, ఆయన ఎక్కడో కూర్చొని ఉన్నప్పుడు నేనేదో సీన్ చేస్తున్నా నాకు వచ్చి మరీ ఏదైనా సజెస్ట్ చేసి వెళ్ళేవాళ్ళు, ఎప్పటికప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎలా ఉండదు, నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు అది అని. సో ఐ హోప్ యూ కీప్ సపోర్టింగ్ మీ ఆల్వేస్ సార్, ఈవెన్ ఆఫ్టర్ ది మూవీ. సో అండ్ డిఓపి రామరెడ్డి సార్, ఆయన అసలు బేసిక్గా మా అందరికీ అజయ్ గారిని అర్థం చేసేసుకున్నాం. ఆయన వే ఆఫ్ బిహేవియర్ అంత సాఫ్ట్గా ఉండదు, అంత కూర్చొని అలా క్యూట్గా నవ్వుతున్నట్టు ఉండదు. ఆయన స్క్రిప్ట్ చెప్పిన ఆయన వన్స్ యాక్షన్లోకి దిగితే వేరేలాగా ఉంటుంది. సో అది బట్ ఏం చేసినా టోటల్ జెన్యున్గా 100% మూవీ కోసం అది మాకు అర్థమైపోతుంది కాబట్టి ఆయన ఇన్ కేస్ ఒక సంభవం అంటే నాకు నిజంగా అనిపిస్తుంది, మేబీ మూవీ హిట్ అయ్యాక చెప్తే బాగోదేమో, అది మూవీ హిట్ అయ్యాక చెప్తే హిట్ అయ్యాను కాబట్టి చెప్తాను అనిపిస్తుంది. అజయ్తో పనిచేసేసాను కాబట్టి ఇంకా వేరే డైరెక్టర్ దగ్గర పనిచేయగలుగుతాను లేదా అనిపిస్తుంది, అంత డిపెండ్ అయిపోవచ్చు ఆయన మీద. అంటే అజయ్ చెప్తాడు కరెక్టే, అజయ్ చేసాడు కరెక్టే, అలా అంత డిపెండ్ అయిపోయాను. సో నాకు నేను ఈ విషయంలో నేను ఈ మూవీలో యాక్ట్ చేశానని చెప్పలేను, అజయ్ దగ్గర నేర్చుకున్నానని చెప్తా అంతే. అలా నాకు నేను ఏం చేసి అండ్ యాక్చువల్లీ క్యారెక్టర్ మొత్తం అజయ్దే అండి ఈ మూవీలో, ఎందుకంటే ఆయన అంత బాగా నాతో చేపించగలగడానికి, నా మూవీ ఇలా రావడానికి కూడా మూవీలో క్యారెక్టర్ అంతా అజయ్ క్యారెక్టర్ వేసిన అంత క్యూ. అలా ఉంటారు కానీ ఆయన నిజ జీవితంలో అలా ఉంటారు, సో మేబీ అందుకే ఇలా చేయించగలిగాడేమో. అండ్ సాంగ్స్ అండి, వి గాట్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్. అది మీకు త్వర ఇప్పుడు మాట్లాడితే బాగుండదు, ఎందుకంటే ఇంకా ఆడియో రాలేదు కాబట్టి. బట్ చేతన్ భరద్వాజ్ బ్రో చాలా బాగా ఇచ్చారు సాంగ్స్. అండ్ స్మరణ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సీయింగ్ ది వర్క్. అండ్ అండ్ ఆల్ అదర్ క్రాఫ్ట్స్ అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దుర్గా గారు, పాపం అజయ్ గారిని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగే దుర్గా గారు ఒకరే అక్కడ. సో
దుర్గా గారు, సయ్యద్ గారు, రఘు గారు, మణికాంత్ కానీ, సాయి కానీ, ఎవ్రీ వన్, అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో మన రామరెడ్డి గారి డిపార్ట్మెంట్లో సాయి అండ్ అదర్ పీపుల్, ఎవ్రీ వన్, లైక్ ప్రతి ఒక్కరు ఈ మూవీకి చేస్తున్నప్పుడు నాకు మెయిన్ థింగ్ అందరు ఎందుకు నచ్చారంటే వాళ్ళందరికీ ప్రతి చేస్తున్న ప్రతి టెక్నీషియన్, ఇప్పుడు నేనంటే కొంచెం కొత్త కానీ మిగతా వాళ్ళందరూ దే హ్యావ్ బీన్ డూయింగ్ మూవీస్, వాళ్ళు చే వర్కర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు ది దే సంథింగ్ ఇన్ ద మూవీ, దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ అని, వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా టైం పనిచేస్తున్నా, ఎక్కువ కష్టపడుతున్నా, అజయ్ ఎంత కష్టపడుతున్నా వాళ్ళని అసలు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే దే న్యూ దట్ ద ప్రోడక్ట్ వాస్ కమింగ్. సో వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ టీమ్. ఇంత బాగా ఐ మీన్ మేము అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేయగలిగాము. వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్, వీఆర్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఫర్ దాట్. అండ్ అశోక్ టీచర్, మేము ఇలా మా పని మేము చేసుకుంటూ అలా ఆ షూటింగ్ చేసి తర్వాత హాయిగా ఎలా అంటే తర్వాత పడుకుంటాను, అప్పుడే ఆయన అలా నేను అజయ్ మొత్తం మా పని మేము చూసుకుంటూ అవుట్పుట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని అసలు మాకు ఎంత అవుతుంది, బడ్జెట్ ఏమవుతుంది, అదేమవుతుంది, ఆ పేమెంట్స్, ఈ ఒక్కసారి కూడా మాకు ఆలోచించడానికి స్కోప్ ఇవ్వలేదు. ఆ పని అంతా ఆయనే చేసుకున్నారు, ఆయన అలా అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మేము చేయగలిగాము. సో యువర్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ వెయిన్. I promise I'll make you proud. And yeah, I love you. ఈవెన్ ఈ మూవీలో అండ్ అంటే ఈ మూవీలో బేసిక్గా అంటే పర్ఫార్మెన్స్కి కానీ మ్యూజిక్కి కానీ ఎడిటింగ్ ఏం చేయాలన్నా స్కోప్ ఉంది. ఆ స్కోప్ క్రియేట్ అయింది కాబట్టి ఎవ్రీ వన్ గేవ్ దేర్ 100%. ఈవెన్ లిరిక్స్ కూడా శిరాశ్రీ గారి సాంగ్స్ లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆయన లిరిక్స్ గురించి నేను చెప్పే అంత నాకు తెలుగు నాకు రాదు. అండ్ గిరి అండ్ మా మూవీలో ఇంత సీరియస్ మధ్యలో కొంచెం కామెడీ వచ్చి కొంచెం నవ్వించేదంటే గిరిధర్ గారు. సో థ్యాంక్ యూ సార్, మా ఆడియన్స్ని కొంచెం తర్వాత మీరు నవ్వించబోతున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఇది మీకు మీ చా అంటే యూ పీపుల్ కీప్ సీయింగ్ సచ్ థింగ్స్, సచ్ ఈవెంట్స్, మూవీస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఇంకా కొత్త వాళ్ళతో మూవీస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. బట్ ఒకటి 100% కాన్ఫిడెంట్గా చెప్తా అండి, RX100 ఈజ్ వన్ నేమ్ దట్ యుల్ రిమెంబర్, అండ్ RX600 ఈజ్ వన్ సౌండ్ దట్ యు కీప్ హియరింగ్, అండ్ అజయ్ భూపతి ఈజ్ వన్ డైరెక్టర్ దట్ విల్ గివ్ ద రీసౌండ్. థ్యాంక్ యూ. అనే నేమ్ ఎందుకు పెట్టానన్నారు కదా, ఇది మా బాస్ మూవీ ఫస్ట్ మూవీ 7 అయితే కాదు, ఇది ఎందుకు పెట్టాను అన్నది మూవీ అయిపోయిన తర్వాత థియేటర్లో మీకు అందరికీ తెలుస్తుంది. అది ఒకటి, దానికి కూడా రీజన్ ఉంది పెట్టడానికి కూడా, అది మూవీ అయిన తర్వాత ఫైనల్ మీరు లేచి వస్తుంటే తెలుస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.